हेलो फ्रेंड्स अंदर की नमस्कार एला उन्नारू ఇవాల్టి ఈ వీడియోలో బంగారం వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. రికార్డ్ ధరల నుంచి బంగారం వెండి ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి. గత 4 రోజులుగా తగ్గుముఖం పడుతున్న పసిడి ధరలు ఈ రోజు కూడా పతనాల బాట పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం $1,930 తగ్గడంతో దేశీయ మార్కెట్లోనూ హాట్ మెటల్స్ కు డిమాండ్ భారీగా తగ్గింది. ఈ రోజు బంగారం వెండి ధరలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఎంత మేర తగ్గాయో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఫ్రెండ్స్ మీకు వచ్చిన రిక్వెస్ట్, ఈ వీడియోని కానీ మీరు ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్ అదే విధంగా ఇక్కడ కనిపించే ఈ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేయండి. అప్పుడే నేను ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే ఫస్ట్ మీరే చూడొచ్చు. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో బంగారం ధరలు ఈ రోజు కూడా భారీగా తగ్గాయి. ఈ రోజు బంగారం ధరలు సోమవారం ధరలతో పోలిస్తే తగ్గుదల నమోదు చేశాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 460 రూపాయలు తగ్గి 50,030 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాముల ధర 490 రూపాయల తగ్గుదలతో నమోదు చేసింది. దీంతో 54,580 రూపాయల వద్ద నిలిచింది. బంగారం ధరలు తగ్గితే వెండి ధరలు కూడా అదే బాటలో తగ్గుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర సోమవారం నాటి ధరల కంటే తగ్గుదల నమోదు చేశాయి. ఈ రోజు 410 రూపాయలు తగ్గుదల నమోదు చేసింది. దీంతో 66,000 రూపాయల స్థాయికి వెండి ధరలు కదిలాయి. దీంతో కేజీ వెండి ధర 66,700 రూపాయల వద్ద నమోదు అయింది. ధరలు మరింత తగ్గే అవకాశం. పసిడి ధరలు 2 వారాలుగా స్వల్పంగా తగ్గుముఖం పడ్డాయి. వివిధ ఆర్థిక వ్యవస్థల సానుకూలత, కరోనా కేసులు తగ్గుతుండడం, వ్యాక్సిన్ ఆశలు సహా వివిధ అంశాల కారణంగా పసిడి ధర ఈ వారం కూడా కాస్త తగ్గుముఖం పట్టే అవకాశాలు కొట్టిపారేయలేమని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. సో ఇది వాళ్ళ వీడియో చూడండి. మీరు ఇంకా లైక్ చేయడానికి లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ మెంబర్స్ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. మీకు హెల్ప్ కాకపోయినా వాళ్ళకైనా హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.